మృత్తికలు ఖనిజాల వలన లేదా శిలా శైథిల్యం వలన లేదా రసాయనిక చర్యల వలన కూడా ఏర్పడుతూ ఉంటాయి మృత్తికలు. మృత్తికలు ఏదైనా కొన్ని ప్రాంతాలలో ఉండేటువంటి ఖనిజాలు ఎరేషన్ కావడం వల్ల తర్వాత శిలా శైథిల్యం. ఎందుకు పైపర బలహీనంగా ఉంటుంది అంటే రాతి యొక్క పైపర మీద సూర్య కాంతి పడుతూ ఉంటుంది. దట్టమైన గాలుల వల్ల పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్ళు దాని మీద ఫోర్స్గా పడుతూ ఉంటాయి. దాంతోపాటుగా మానవుని యొక్క ప్రమేయం కూడా ఉంటుంది. దీని కారణంగానే మానవుని ప్రమేయం వల్ల కానీ లేదా కొట్టుకుపోయి ఏదైనా ఒక ప్రాంతంలో నిక్షేపించబడితే దానిని శిలా శైథిల్యము అని అంటారు. రాతి యొక్క పైపొర వివిధ కారణాల వల్ల అంటే మానవుని వల్ల కానీ గాలి వల్ల కానీ వర్షం వల్ల కానీ నీటి ప్రవాహం వల్ల కానీ కొట్టుకుపోయి నిక్షేపించబడడాన్ని శిలా శైథిల్యము అని అంటారు. దీనివల్ల కూడా మనకు ఈ తర్వాత నిక్షేపణ లేదా సేంద్రియ పదార్థాలు ఏదైనా ఒక ప్రాంతంలో నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నది జలాలతో పాటుగా మట్టిని ఆకులను మోసుకెళ్తూ ఉంటుంది. అలా తీసుకెళ్ళినటువంటి మట్టి లోతైన ప్రాంతాలలో లేదా లోతట్టు ప్రాంతాలలో తక్కువ లోతున్న ప్రాంతాలలో అవి నిక్షేపిస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా మృత్తిక ఏర్పడుతుంది. ఒండ్రు మృత్తికలు ఈ విధంగా మృత్తికలు నిక్షేపణ వల్ల కానీ అవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే శిల లేదా మృత్తిక ఏర్పాటు కావడానికి ప్రధానమైన కారణాలు 5 ఉన్నాయి సార్. అందులో చూడండి సార్, మృత్తిక అండి, అందులో ఇవి మొత్తం 5 ఉంటాయండి. అందులో మొదటి సంబంధ నిక్షేపణ, 4 అండ్ 5 అండ్ లాస్ట్ వన్ కాలం నిక్షేపణలు, 5th వన్ ఈజ్ టైం కాలం. ఈ 5ంటిలోనూ ప్రధానమైన కారణాలు ఏవి అంటే మొదటి 2 మాతృశిల మరియు వాతావరణం. మృత్తికల ఏర్పాటుకు మొత్తం కారణం 5 ఉంటాయి సార్. ఈ 5ంటిలోనూ ప్రధానమైన కారణాలు ఏవి అంటే మొదటి 2, 1 మాతృశిల, 2 వాతావరణం. చూడండి సార్, మదర్ రాక్ మాతృశిల నుండి ఏమొస్తాయి? ఇది మాతృశిలపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేలలు ఏర్పడగల కారణం ఏంటి అంటే నల్లగా కొన్ని ఖనిజాలు నిక్షేపణ కారణంగా లేదా ఆ ప్రాంతంలో అటువంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉండడం వలన అవి నల్ల మృత్తికలుగా ఏర్పడి ఉండవచ్చు. మృత్తిక యొక్క వాతావరణం అనేది మృత్తికలోని ఆ ప్రాంతంలో ఎక్కువగా కుళ్ళినటువంటి ఆకులు లేదా జంతువుల ఎరువులు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతం బాగా హ్యూమస్ సారాన్ని కలిగి ఉంటుంది. తర్వాత కాలం ఇంపార్టెంట్ సార్. ఈ మృత్తికలు ఏ కాలానికి సంబంధించినవో తెలుసుకోవాలి అంటే ఆ మృత్తిక యొక్క మందం అంటే భూమి నుండి పైపొర ఎంత మందంలో ఉందో దాని భూమి ఏర్పాటుకు కారణాలు మరొకమారండి. భూమి ఏర్పాటుకు మొత్తం కారణాలు 5 ఉంటాయి సార్. 1 మాతృశిల, 2 వాతావరణం, ఈ రెండు కూడా ప్రధానమైనవి. తర్వాత స్థలాకృతి, జంతు వృక్ష సంబంధమైన కారకాలు. తర్వాత ఉంది నెక్స్ట్ మృత్తికల రకాలు. భారతదేశంలో మృత్తికలు ఎన్ని రకాలంటే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మృత్తికలు రకాలు. ఆంధ్రప్రదేశ్ చూడండి సార్, భారతదేశంలో ఈ మృత్తిక ఎర్ర మృత్తిక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ విస్తీర్ణంలో లేదా ఈ చూడండి ఈ అన్నింటిలోనూ ఏ మృత్తికలు బాగా సారవంతమైనవి అంటే
నెక్స్ట్ మూర్తిక క్రమక్షయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తిక క్రమక్షయం అంటే ఏంటి? దీనికి చూద్దామండి కారణాలు. ఫస్ట్ మూర్తిక క్రమక్షయం అంటే ఏంటంటే లేయర్ ఆఫ్ ద సాయిల్ వివిధ కారణాల వలన కొట్టుకుపోవడాన్ని మూర్తిక క్రమక్షయము అని అంటున్నారు. ఇక్కడ వివిధ కారణాలు ఏవి? వ్యవసాయ భూములుగా మార్చడం, తర్వాత దీంతోపాటుగా అటవీ క్షీణత వలన, అటవీ ఆక్రమణ వలన, తర్వాత వీటి వల్ల కూడా భూమి సారం తగ్గిపోతూ ఉంటుంది, తర్వాత వరదలు, నీటి ప్రవాహం లేదు. కానీ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్లో ఉంటుంది అనమాట, టెన్త్ క్లాస్లో ఉంటుంది అసిస్టెంట్ వల్ల. మూర్తిక క్రమక్షయ నివారణ పద్ధతులు ఏవి? మూర్తిక క్రమక్షయం నివారణ పద్ధతులు అందులో వ్యవసాయ భూములకు దగ్గరగా వేగంగా వీచేటువంటి గాలుల వలన మృతిక యొక్క పై పొర కొట్టుకుపోకుండా ఉండడానికి పొలం గట్లపైన ఇలాగా వరుసగా పొలం గట్లపైన ఇలా వరుసగా మొక్కలను నాటే ప్రక్రియనే షెల్టర్ బెల్ట్ అని అంటారు. చూడండి సార్, తీర ప్రాంతాల వద్ద ఎందుకు? సాధారణంగా తీర ప్రాంతాల్లో గాలులు వేగంగా వీస్తూ ఉంటాయి. అదేవిధంగా నీటి ఎద్దడి, వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా గాలుల వీయడం వలనే సారవంతమైన పైపర మొత్తం ఒక నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి ప్రాంతాల్లోనూ పొలం గట్ల మీద వరుసగా మొక్కలు నాటడం, దీనిని షెల్టర్ బెల్ట్ అని అంటారు. రెండవది, లేదా జంతు వ్యర్థాలను కానీ వృక్ష వ్యర్థాలను కానీ ఆ నీరు భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది, తేమను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది భూమికి ఈ మల్చింగ్ వల్ల. తర్వాత కాంటూర్ బ్యారియర్స్, కాంటోబరసం తగిన తర్వాత రాతితోనూ మట్టి మరియు గడ్డి కలిపి అంతర్ పంటల వలన వ్యవసాయ భూమి మీద నీటి ప్రవాహ వేగం. వీటితో పాటుగా సోపాన వ్యవసాయం ఉంటుందండి, సోపాన వ్యవసాయం.